हाय फ्रेंड्स नेनु मी क्रिएटिव जिलानी वीडियो मन को फ्रिज मन को लाइट रिपेयर वच्चिंदी फ्रिज चूँ एलजी कंपनी अना सर ये कंपनी अना पर्वे फ्रिज मन को लाइट प्रॉब्लम ये विधायक चेक चेयालो चूपिस्तानु इला मन को प्रॉब्लम सॉल्व चेयालो चूपिस्तानु चूँ इक्कड़ मन को फ्रिज मन को इक्कड़ लाइट वेलगलेदु ओकसारी मन को एमवुतुंदंटे चूँ ओकसारी लाइट प्रॉब्लम वस्तुंदी बल्ब मन को कालिपोयि उंटदी ओकसारी मन को लाइट बागुंटे स्विच प्रॉब्लम उंटदी इक्कड़ स्विच उंदी मन को ई स्विच प्रॉब्लम उंटदी చెప్పలేము ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా చెక్ చేయాలా మనకు లైట్ ప్రాబ్లమ స్విచ్ ప్రాబ్లమ ఎలా చెక్ చేయాలంటే చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ లైట్ మనం ఇప్పటి చెక్ చేయాలా ఇప్పటి చెక్ చేసినప్పుడు ఇక్కడ ఫిలమెంట్ పోయిందో బాగుందో చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఫిలమెంట్ పోయింటే కొత్త లైట్ తెచ్చి వేద్దాం వేసిన తర్వాత వెలిగితే ఓకే ఒకవేళ కొత్త లైట్ వేసిన తర్వాత కూడా వెలగలేదు అనుకోండి అప్పుడు మనకు స్విచ్ కాడికి పోవాలా ఓకేనా డైరెక్ట్ మనం స్విచ్ కాడికి పోకూడదు ఓకేనా ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను నేను ఇక్కడ మనం ఇప్పటి చెక్ చేద్దాం ఈ డోర్ పై బయటికి తీసేయండి మీరు ఈ విధంగా డోర్ తీసేయండి ఆ తర్వాత ఒక టెస్టర్ తీసుకోండి మీ ఇంటి టెస్టర్ ఉంటే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు ఈ లైట్ కాడ మనకు ఇక్కడ చిన్న గ్యాప్ ఒకటి వస్తుంది పైన మనకు ఇక్కడ మనకు కిందికి ఇట్లా అనాలా టెస్టర్ పెట్టి ఈ విధంగా కిందికి ప్రెస్ చేయాలా కిందికి ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది గ్యాప్ కింద లోపలి చూసారా వచ్చేసింది ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా తీసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఈ బల్బును మనం నార్మల్గా మనం మూత తిప్పుతాం కదా వాటర్ బాటిల్ మూత మనకు లెఫ్ట్ సైడ్ ఆ విధంగా లెఫ్ట్ సైడ్ తిప్పాలా ఓకే నార్మల్గా మనకు డై సిస్టమ్ ఇది ఈ విధంగా డై సిస్టమ్ ఉంటుంది కొన్ని ప్రెస్సింగ్ ఉంటాయి మామూలుగా ఉంటాయి ఇది డై సిస్టమ్ ఇది ప్రెస్సింగ్ ఉండ కూడా ఉండొచ్చు ఈ విధంగా తీసుకోండి తిప్పి కొంచెం టైట్గా ఉంటుంది కొంచెం గట్టిగా తిప్పండి ఓకే ఫ్రెండ్స్ బల్బ్ తీసేస్తాను బయటికి చూడండి బల్బ్ ఏ విధంగా ఉందో చూసారా బల్బ్ మనకు నల్లగా ఉంది కాలిపోయినట్టు కనిపిస్తుంది ఓకే బల్బే ప్రాబ్లం బల్బ్ మనం కొత్త తీసుకురావాలా బల్బ్ మీరు ఎలా కొనుక్కోవాలో కూడా అది కూడా చెప్తాను ఎప్పుడైనా మీ ఫ్రిడ్జ్లో బల్బ్ కాలిపోతే చూడండి ఈ బల్బ్ తీసుకెళ్ళి మీరు ఎలక్ట్రిషియన్ షాప్లో ఎక్కడైనా ఫ్రిడ్జ్ మెకానిక్ షాప్లో అడగండి ఈ విధంగా బల్బ్ పోయిందని చెప్పండి ఈ బల్బ్ చూసి సేమ్ సైజ్ ఇస్తారు మీకు అలాగే నేను కూడా తెచ్చాను వాల్ పూలు తెచ్చాను ఈ విధంగా వాల్ పూలు శాంసంగ్ ఏదైనా కంపెనీ ఉంటాయి బల్బ్ ఎలా తేవాలండి చూడండి ఇప్పుడు మన బల్బ్లో సైజ్ ఇది కాదండి పైన గ్లాస్ సైజ్ కాదండి ఇక్కడ కింద మనకు ఈ స్టీల్ ఉంది కదా ఈ స్టీల్ చూడండి కరెక్ట్గా మనకు సైజ్ కరెక్ట్గా రెండు ఈ విధంగా రెండు ఒకే సైజ్ ఉండాలా డై సిస్టమ్ తెచ్చుకోండి కరెక్ట్గా ఏ బల్బ్ చూసి కరెక్ట్ సైజు ఇక్కడ మనకు ఈ స్టీల్ వస్తుంది ఈ విధంగా ఓకే సైజ్ అది కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం బల్బ్ మారుద్దాం ఈ బల్బ్ కాస్ట్ ఎంత అంటే చూడండి 50 రూపాయల నుంచి 70 రూపాయలు 100 రూపాయలు కూడా ఉంటాయండి ఓకే మీ ఇష్టం కంపెనీ పట్టేది రేట్ ఉంటుంది ఈ విధంగా ఓకే ఇప్పుడు ఈ బల్బ్ మార్చి చూద్దాం ఈ బల్బ్ మార్చేది కూడా చాలా సింపుల్ అండి ఈ విధంగా మీరు ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేయాలా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం రైట్ సైడ్ తిప్పాలా ఈ విధంగా రైట్ సైడ్ తిప్పితే మనం వాటర్ బాటిల్ మూత టైట్ చేసినట్టు ఈ విధంగా తిప్పితే వెలుగుతుంది మీరు ఏం చేస్తారండి బల్బ్ పెట్టేటప్పుడు ఈ విధంగా కరెక్ట్గా కొంచెం తిప్పేసిన తర్వాత ఫ్రిడ్జ్ మీరు స్విచ్ వేసుకోండి ఈ విధంగా స్విచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం తిప్పుతామంటే ఆటోమేటిక్గా అదే బల్బ్ వెలుగుతుంది చూసారా వెలిగింది ఈ విధంగా బల్బ్ మనకు ఓకే సెట్ అయిపోయింది ఈ విధంగా ఈజీగా మీరు బల్బ్ ఎప్పుడైనా మీ ఫ్రిడ్జ్లో పోతే ఈ విధంగా మార్చుకోండి చాలా సింపుల్ అండి ఒక్కొక్కసారి మనకు బల్బ్ బాగుంటే స్విచ్ ప్రాబ్లం ఉంటుంది చెప్పలేము ఈ స్విచ్ ఎలా రిపేర్ చేయాలి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఈ ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లైట్లు ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ కూడా చూడండి కాబట్టి ఫ్రిడ్జ్ సంబంధించి కూలింగ్ అన్ని దాని గురించి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో మనకు ప్రాబ్లమ్స్ ఈ విధంగా మార్చుకున్న లైట్ ఆ తర్వాత మార్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఈ క్యాప్ ఉంది కదా మనం ఇప్పినాం క్యాప్ ఈ ప్రెస్సింగ్ క్యాప్ ఇది క్యాప్ను మనం చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టి ఇక్కడ పైన మనకు పైన కరెక్ట్గా సెట్ చేయాలి ఫస్ట్ గాలి లేదా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేయాలా ఈజీ తగులుకుంటుంది ఈ విధంగా ఓకే తగులుకుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్ ఆన్ చేద్దాం ఫ్రిడ్జ్ ఆన్ చేశాను లైట్ వెలుగుతుంది అంతే రిపేర్ అయిపోయింది ఈ విధంగా ఈజీగా మీరు యాస్టూజ్గా ఏ విధంగా ఉండే సామాన్లు కూడా ఆ విధంగా పెట్టేసేయండి ఇక్కడ చిన్న మ్యాటర్ ఏంటంటే చూడండి మనకు ఫ్రిడ్జ్ లైట్ ఎట్లా కాలిపోతుంది అంటే అది కూడా డీటెయిల్ చెప్తాను ఈ ఫ్రిడ్జ్ డోర్ మీరు ఓపెన్ చేసిన తర్వాత 1 నిమిషం కన్నా లోపలే మీరు ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసేయాలా 1 నిమిషం తర్వాత మీరు క్లోజ్ చేస్తారనుకోండి బల్బ్ హీట్ ఎక్కి కాలిపోతుంది కొన్ని దానిలో టైమర్ ఉంటుంది 1 మినిట్ లోపల కీకీ నరుస్తుంది ఓకేనా అప్పుడు డోర్ క్లోజ్ చేసేయాలా లేదంటే మనకు బల్బ్ కాలిపోయే సమస్య ఉంటుంది ఇక రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నాను అండి ఇలాంటి క్రియేటివ్ వస్తావు ఇంకోసారి కలుసుకుందాం అంతవరకు మీ క్రియేటివ్ జిల్లాని బాయ్ ఫ్రెండ్స్